Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్పై నిమ్మగడ్డ పెట్టిన కేసు క్లోజ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించిందని, నిధులు కూడా విడుదల చేసిందని ఏపీ ఎస్సీసీ హైకోర్టుకు తెలియజేసింది. అందువల్ల కేసును క్లోజ్ చేయాలని కూడా కోరింది. దీంతో హైకోర్టు కేసును క్లోజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వైఎస్ జగన్ ప్రభుత్వం తొలుత అసలు ఇష్టపడలేదు. ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తూ వచ్చిన ప్రయత్నాలు పలు విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ స్థితిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్కు సహకరించడానికి ముందుకొచ్చింది. దీంతో ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికలను, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను మాత్రమే కొనసాగించలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో కొత్త ఎస్సీసీగా నీలం సాహిని నియమితులయ్యారు.